సిఎల్పి మీటింగ్ లో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది మళ్ళీసారి రీఫ్రేట్ చేస్తున్నా, ఎస్పెషల్లీ గ్రేట్ హైదరాబాద్ లీడర్స్ కి. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మరణాల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంది, పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంది కరోనా కేసెస్ మీద, కరోనా మరణాల పైన. మీరు మీ ప్రాంతాల్లో హాజరు సాహెబ్ అప్పుడే బతాయా, మీరు మీ ప్రాంతాలలో కరోనా మొదలు పెట్టినప్పటి సంది ఎంత మందికి కరోనా మరణం, కరోనా వ్యాధితో మరణించారో దయచేసి రెండు మూడు రోజుల్లో లిస్ట్ మీరు కంపైల్ చేసి గాంధీ భవన్ కి అందజేయండి. తప్పనిసరిగా వాళ్ళలో పేదవారందరికీ ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో మేము పోరాటం చేస్తాం, గవర్నర్ దగ్గర పోతాం, న్యాయపరణం చేస్తాం. తప్పనిసరిగా ఎవరైనా కరోనా వచ్చి చనిపోతే అది వాళ్ళ పొరపాటు కాదు, ప్రత్యేకంగా పేదవాళ్ళకి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకునే అవకాశం ఉండదు. ఒక బ్రెడ్ వినర్ చనిపోతే ఆ కుటుంబం బీద పడుతుంది, వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము ఒక డిమాండ్తో ఇప్పుడు మొత్తం లిస్టులు తయారు చేసి తప్పనిసరిగా ఇక్కడ గవర్నర్ గారికి మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొస్తాం, కేంద్రంలో కూడా ఈ మాట మాట్లాడతాం, వీళ్ళందరికీ కూడా 10 లక్షల రూపాయలు ఎక్స్క్రీస్ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్. రెండో డిమాండ్ ఇది అంటే దీనికి సంబంధించిన విషయం ఏంటంటే ఈ రోజు మీటింగ్ నిలబెట్టి ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సభీ లోక్ జరూర్ ఆప్కే జో ఏరియా మే జితనే జితనే కరోనా కి వజహ సే లోక్ మర్ గయే ఉన్కే డీటెయిల్స్ ఆప్ గాంధీ భవన్ మే ఇమీడియట్లీ దే దీజియే. హమ్ యే లిస్ట్ పూరా స్టేట్ మే కంపైల్ కర్కే ఇన్ సభీ లోగోన్ కో 10 లాఖ్ రూపాయ ఎక్స్గ్రేషియా ఆనే కే లియే హమ్ ఉన్కే తరఫ్ లడేంగే. అదే విధంగా కరోనా ఆరోగ్యశ్రీలో చేర్చాలని చెప్పి కూడా మరి కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రభుత్వం మీద పోరాటం చేస్తుంది. సరే రేవంత్ రెడ్డి గారు మరో మాట చెప్పారు, తప్పనిసరిగా పార్లమెంట్ లో కూడా మరి ఈ సెక్రటేరియట్ లో మందిరం అదే విధంగా మసీదు కూల్చివేతపై ఇది ఒక క్రిమినల్ యాక్ట్ డెఫినెట్లీ, మరి ఇట్ మస్ట్ బి బ్రాట్ టు ద అటెన్షన్ ఆఫ్ ది హోల్ కంట్రీ దట్ దిస్ ఇస్ హౌ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ఆర్ బీ సప్రెస్ అని తెలియజేస్తాం. మరి వైసీ గారి వైఖరి కూడా తప్పనిసరిగా పార్లమెంట్ లో మాట్లాడుతూ చెప్పాలని చేస్తున్నాం. ఏ మిత్రుడు అన్నాడు, కార్ కా స్టీరింగ్ హమారే హాత్ మే అన్నాడు కదా ఒక మిత్రుడు, ఫిర్ క్యాస్ ఆప్ కార్ కా స్టీరింగ్ ఆప్కే హాత్ మే హై తో మసీద్ క్యో షహీద్ హో రహే, ఆర్ మసీద్ షహీద్ హోనే కే బాద్ ఆప్ క్యా బాత్ కర్తే, ముఖ్యమంత్రి గారు ఏదో రిగ్రెట్ ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళా కట్టిస్తామంటే ఏమిటాడు అసదిన వయసి. సీఎం స్టేట్మెంట్ కు అప్రిషియేట్ కర్తే క్యా ఆ ముస్లిం కమ్యూనిటీ కే తరఫ్ హై కేసీఆర్ సాహబ్ కో బిగ్ గయే క్యా ఏ సెక్రటేరియట్ మే జో ఈ మసీదులు కూల్చివేత విషయంలో ఎంఐఎం ఓఐసీ బ్రదర్స్ మరి ఏ మతులతో ఏ అండర్స్టాండింగ్ తో ఏ కాంప్రమైజ్ తో పూర్తిగా నిశ్శబ్దం ఉన్నారు. ఒకసారి రెలివేటెడ్ చేసిండ్రు ముఖ్యమంత్రి ట్వీట్ అదేదో స్టేట్మెంట్ కూడా ట్వీట్ అనుకుంటా, ఆయన ట్వీట్ ఇవ్వగానే నేను ఇమీడియట్ గా ట్వీట్ ఇచ్చి ఈ వెల్కమ్ సీఎం స్టేట్మెంట్ ఫర్ వాట్, యూ వెల్కమ్ సీఎం స్టేట్మెంట్ ఫర్ డెమాలిషింగ్ ద మస్క్, ఇస్ దట్ యువర్ రియాక్షన్. తప్పనిసరిగా ఇందులో మరి ఎంఐఎం వాళ్ళు కూడా దోషులుగా ప్రజా కోర్టులో నిలబడతామని చెప్పి నేను మనం చేస్తున్నాం. అదేవిధంగా చాలా మంది మిత్రులు సజెస్ట్ చేసినట్టుగా ఈ విషయం యొక్క లోతుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోవాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా హైదరాబాద్ లో, వరంగల్ లో, ఖమ్మంలో రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లో మరి 22 ఆగస్ట్ సాటర్డే రోజు మరి కలెక్టర్లకి ఈ విషయంలో మెమోరాండం ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో ప్రెస్ మీట్లు పెట్టి ఈ యొక్క మస్జిద్ ఈ మందిరం డెమాలిషన్ ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది 22nd సాటర్డే. అదే విధంగా తప్పనిసరిగా కొంత మిత్రులు మరి ఈ హైదరాబాదు, వరంగలు, ఖమ్మం విషయాల్లో వీళ్ళు ఏ విధంగా వైఫల్యం అయిందో మేము ఏం చేయబోతున్నారనే విషయాన్ని తప్పనిసరిగా తెలియజేస్తాం. ఒక స్ట్రాటజీతోనే ఎన్నికలు పోతామని చెప్పి మనం చెప్తున్నాం. మేము
తప్పనిసరిగా వాళ్ళ వైఫల్యాలు ఎండ చూపుతూ మేము ముందుకు పోతాం. వాళ్ళేమో కేవలం కాంట్రాక్టర్ల నుంచి దొబ్బిన కమిషన్లతోనే ఎలక్షన్స్ గెలవాలనే ప్రణాళిక. మేము ఈ మూడు పెద్ద నగరాల్లో ఏ విధంగా టీఆర్ఎస్ వైఫల్యం చెందిందో మరి ఎత్తి చూపి ముందుకు పోతాం. షబీర్ గారు చెప్పారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కట్టిండు, హైదరాబాద్ పివి నరసింహ ఎక్స్ప్రెస్ వే కట్టిండు, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కట్టిండు. ఇన్ హూస్ రిజీమ్ వాజ్ హైదరాబాద్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఎ గ్లోబల్ ఐటీ సెంటర్? హూ బ్రాట్ థింకింగ్ అబౌట్ హైదరాబాద్? కిస్ కి జమానా మే హైదరాబాద్ ఏక్ ఇంటర్నేషనల్ ఫార్మా సిటీ బనా? ఒకసారి మరోసారి హైదరాబాద్ ప్రజలకు గుర్తు చేస్తూ మీరు ఏం చేసిండ్రు? అరే బస్తీ దవాఖానే కేటీఆర్ ఆజ్ గుమ్రా అవి పాంచ్ సార్ జిహెచ్ఎంసీ ఆపి కంట్రోల్ మే థా. బస్తీ దవాఖానే యాద్ నీ ఆయా? కరోనా టైం కి టైం పే ఏ బస్తీ దవాఖానే కో అప్గ్రేడ్ కరనా ఏ యాద్ నీ ఆయా క్యా? అబ్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఆ గయా తో కేటీఆర్ కో బస్తీ దవాఖానా యాద్ ఆయా? యే జో కి పూరి ఫెయిలియర్ హై జిహెచ్ఎంసీ లో వేల కోట్ల బడ్జెట్ ఎక్కడ పోయింది? ఎవడు తిన్నాడు? ప్రజలకి ఎందుకు రోడ్డు కొట్టకపోతున్నాయి? మరి ఏ విధంగా ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి? ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్ వరకు 1% అర్హులైన వాళ్లలో 1% కంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తే మేము పోటీ తప్పుకుంటాం. ఈవెన్ 1% ఇన్ హైదరాబాద్ హ్యావ్ గాట్ డబుల్ బెడ్రూమ్ ఎలిజిబుల్ పర్సన్స్ అప్లికెంట్స్. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న అప్లికెంట్స్ కి 1% అన్న డబుల్ బెడ్రూమ్ ఇస్తే మేము పోటీ తప్పుతో చెప్పిన మాట చెప్తాం. అదేవిధంగా హైదరాబాద్ లో సివిక్ ఇష్యూస్ లో వారికి ఉన్న సదుపాయాలు, లక్షల కోట్లు అందరి జీవితాలు తెలంగాణ ప్రజలు తాకట్టు పెట్టి తెలంగాణ అప్పుని 69,000 కోట్ల నుంచి 3,00,000 కోట్లు చేసివే ఆ స్థాయిలో మీరు అప్పు చేసిండ్రు. తెలంగాణ డెట్ 69,000 కోట్లు సే 3,00,000 కోట్లు లేకే కేసీఆర్ సార్ క్యా ఉత్తరీ డెవలప్మెంట్ గ్రేటర్ హైదరాబాద్ మే హుయి? కై నజర్ మేయా కుచ్ కై నజర్ ఉందియా? చిన్న చిన్న విషయాలు, మూసినది క్లీనింగ్, మూసినది క్లీనింగ్, మూసినది క్లీనింగ్. నేను 6 ఏళ్ళ నుంచి ఉంటున్నా, ఎట్లుంది అట్లా ఉంది ఇంకా ఇప్పటివరకు ఏం కాలేదు.